Hey foodies, welcome to Wish My Food. ఇవాల్టి యమ్మీ బెస్ట్ స్నాక్ హనీ చిల్లీ పొటాటో. చాలా చాలా బాగుంటుంది, మంచి పార్టీ స్నాక్ ఇది. మీరు ఒక్కసారి మీ పిల్లలకి ఇది చేసి పెడితే మళ్ళీ ఎప్పుడు చేస్తాం అని గోల పెట్టి మరీ తింటారు. అంత బాగుంటుంది ఇది. పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా వాటర్ బాయిల్ చేసుకోండి. దీనిలో 300 గ్రాములు చెక్కు తీసినటువంటి ఆలు, ఇలా వెడ్జెస్గా కట్ చేసుకున్నవి వేసుకోండి. మీరు కావాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేసుకున్నవి కూడా వేసుకోవచ్చు. ఇవి 30 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టి బాగా కడిగినటువంటి ఆలు. ఇలా చేయడం వల్ల ఆలులోని పిండి పదార్థం అంతా పోయి ఫ్రై చేసేటప్పుడు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకో విషయం, మార్కెట్లో ఈ మధ్య మంచి ఆలు దొరకడం లేదు. ఉంటే పిండి పిండిగా ఉంటున్నాయి, తీయగా గనిసిగడ్డల్లా కూడా దొరుకుతున్నాయి. అవి చూసుకొని తీసుకోండి. ఈ పిండి ఆలు వల్ల మీకు క్రిస్పీగా ఫ్రైస్ రావు. ఈ ఆలుని 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేసుకోండి. కుక్ చేసుకొని నీళ్ళని పంపేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చల్లారిన ఆలులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి. జస్ట్ 1 చెంచా నీళ్లు పోసుకొని ఆలుని బాగా కోట్ చేసుకోండి. వీటిని పైపింగ్ హాట్ ఆయిల్లో కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్ మీద కానీ ఫ్రై చేస్తే రంగు వస్తాయి కానీ క్రిస్పీగా ఉండవు. సో టైం తీసుకొని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని 4 వెల్లుల్లి తరుగు, 1 పచ్చిమిర్చి తరుగు వేసి బాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉల్లి తరుగు వేసి హై ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి చాలు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్, 1/2 చెంచా మిరియాల పొడి, సాల్ట్, 1/2 చెంచా వైట్ పెప్పర్ పౌడర్, 1/2 చెంచా అరోమేటిక్ పౌడర్. ఇది దొరక్కపోతే వదిలేసేయండి, ఇది అజినోమోటోకి బదులు. ఈ పౌడర్ మీకు రెడీమేడ్గా దొరుకుతుంది. ఇవన్నీ వేసి బాగా టాస్ చేసుకుని 1/2 చెంచా లైట్ సోయా సాస్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఇప్పుడు 100 ml వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ పోయకండి. మీకు థిక్ గ్రేవీ కావాలంటే 1/2 చెంచా కార్న్ఫ్లోర్ ఈ నీళ్ళలో వేసుకోండి. హై ఫ్లేమ్ మీద మసల కాగనివ్వండి. ఇది బాగా మసల కాగుతున్నప్పుడు క్రిస్పీగా ఫ్రై చేసుకున్న ఆలు వేసి బాగా టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద మాత్రమే. మీరు వాటర్ ఎక్కువగా పోస్తే కనుక ఆలు మెత్తబడిపోతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల హనీ వేసి బాగా కలుపుకోండి. కొంచెం కొంచెంగా ఇంకా వాటర్ మిగులున్నాక దింపేసుకోవటమే. మిగులుంది ఆ వేడికి పీల్చేస్తుంది. మీకు నచ్చితే పైన కొంచెం రోస్ట్ చేసుకున్నటువంటి నువ్వులు కూడా చల్లుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఏంటి, నచ్చిందా? ప్లేట్ తుడిచి పెట్టేసి మరీ తినేస్తారు, అంత బాగుంటాయి ఇవి. మీరు ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, పక్కా రెసిపీ వస్తుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.